మేడ్చల్ జిల్లా జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 5వ డివిజన్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు కుడికాల లక్ష్మీ నర్సయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 5వ డివిజన్లో సుమారు 1500 మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి హాజరై వారి చేతుల మీదుగా కార్యక్రమాన్ని ప్రారంభించి సరుకులను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా 5వ డివిజన్ కార్పొరేటర్ ఏకే మురుగేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ప్రతి డివిజన్ పరిధిలో సేవా కార్యక్రమాలు నిర్వహించాలనే ఉద్దేశంతో సేవాభావం కలిగిన కుడికాల లక్ష్మీ నర్సయ్య చారిటబుల్ ట్రస్ట్ అధినేత కిషోర్ని సంప్రదించిన వెంటనే ఆయన స్పందించి 1500 మంది ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన పార్టీ కార్యకర్తలకు కార్యక్రమంలో సామాజిక దూరం పాటిస్తూ సహకరించిన వారందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతూ ఆపత్కాల సమయంలో ఆదుకుంటున్న ట్రస్ట్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కుడికాల లక్ష్మీ నర్సయ్య చారిటబుల్ ట్రస్ట్ అధినేత కిషోర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ లాక్డౌన్లో భాగంగా ట్రస్ట్ ఆధ్వర్యంలో 4300 సేవా కార్యక్రమాలు చేపట్టామన్నారు. అత్యధికంగా వెనుకబడిన 5వ డివిజన్ పరిధిలో ఇదివరకే 1000 మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన రాష్ట్ర మంత్రికి స్థానిక కార్పొరేటర్కు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మేకల కావ్య, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ గుప్తా, జవహర్నగర్ కార్పొరేటర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది. ఆధ్వర్యంలో మన జవహర్ నగర్లో పేద ప్రజలు నివసించే ప్రాంతంలో పెద్ద ఎత్తున ఒక 1200-1300 మందికి కూరగాయలు కానీ, బియ్యం కానీ, పప్పులు కానీ ఇవన్నీ కూడా సరుకులు పంపిణీ కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుంది. ఏది ఏమైనా మా మురుగేష్ కూడా ఈ వార్డులో రెండోసారి, ఆయన వార్డుల 5th వార్డుల ప్రతి ఒక్కరు కూడా ఎంతమంది ఉన్నారో వార్డుల అందరికి కూడా ప్రతి ఇంటికి కూడా పంపిణీ కార్యక్రమం జరిపిన ఘనత కూడా మా మురుగేష్ దాన్ని కూడా మనవి చేస్తున్నా. దానికి తోడు జవహర్ నగర్లో గత 50 రోజుల సంది కూడా లాక్డౌన్ అయిన సందర్భంగా ఇక్కడ పేద ప్రజలు ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా మా మేయర్ కానీ, మా డిప్యూటీ మేయర్ కానీ, మా కార్పొరేటర్లు కానీ వాళ్ళ వాళ్ళ వార్డులలో ఎంతమంది కార్మికులున్నా, ఎంతమంది భవన కార్మికులున్నా ఎవ్వరు కూడా ఉపవాసం ఉండకుండా వాళ్ళందరినీ కూడా ఆదుకున్నారు. స్వచ్ఛంద సంస్థలకి వెళ్ళి కానీ, దాతల తానికలు కానీ, ఇవన్నీ కూడా బియ్యము, పప్పులు, అదే మాదిరిగా రోజు ఇక్కడ ఒక 5-6 వేల మంది కూడా భోజన వసతి కూడా ఏర్పాటు చేసిండ్రు వీళ్ళందరూ కూడా. కాబట్టి వాళ్ళందరూ కూడా నా పేరున నా ధన్యవాదాలు. ఎందుకంటే జవహర్ నగర్ అంటే నేను ముందరి సంది కూడా చెప్తున్నా, ఇక్కడ పేద ప్రజలు ఉంటారు, ఇది నా గుండెకాయ, దీనికి అన్ని రకాలు కూడా ఆదుకునే బాధ్యత నా మీద ఉన్నది. తప్పకుండా ఇక్కడ ఎవ్వరు కూడా ఉపవాసం ఉండొద్దు. ప్రతి పేద ప్రజలకు కూడా అందరికీ కూడా అన్నం పెట్టి, బియ్యం పెట్టి, సరుకులు పెట్టి, కూరగాయలు ఇచ్చి తప్పకుండా అందరిని ఆదుకుంటాము. ఈ లాక్డౌన్ అనేది కరోనా దిక్కెళ్ళి మనకి వ్యాధి దిక్కెళ్ళి వచ్చింది. తప్పకుండా మన సీఎం పెద్దలు కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ తప్పకుండా ఈ వ్యాధిని మనం యుద్ధం చేసి తప్పకుండా దాన్ని పారదోలుతాము. దానికి తోడు మనం కూడా దయచేసి, నిన్న మన కేటీఆర్ గారు కూడా వీడియో కాన్ఫరెన్స్లో చెప్పిండు కమిషనర్లకు, మేయర్లకు, అందరికి కూడా మనమందరం కూడా పరిశుభ్రంగా ఉండాలి. ప్రతి ఆదివారం 10 నిమిషాలు మన ఇల్లు ఆకిలు అన్నీ కూడా ఊడ్చుకోవాలి. దానికి తోడు మా కార్పొరేటర్లకు కూడా నేను మీ ద్వారా మనవి చేస్తున్నాను, అందరికీ కూడా అందరం కూడా ప్రతి జాగాలో కూడా వచ్చేది వర్షాకాలం కాబట్టి మనం అందరం కూడా పరిశుభ్రంగా ఉండాలి. కమిషనర్ మున్సిపాలిటీ వాళ్ళతో కూడా మంచిగా అంతా సాఫ్ సఫాయి చేపించి వ్యాధులు రాకుండా, దోమలు లేకుండా మన పరిసర ప్రాంతాల్లో కూడా అంతా శుభ్రంగా పెట్టుకోవాలని కూడా అందరికీ మనవి చేస్తున్నా. తప్పకుండా ఈ వ్యాధి ఇంకొక 20-25 రోజులలో తప్పకుండా పోతుందని కూడా భగవంతుని కూడా ప్రార్థిస్తున్నా. ఎందుకంటే ఈ వ్యాధి అనేది చాలా అతలం కుతలం చేసింది ప్రపంచాన్నే. పెద్ద పెద్ద టెక్నాలజీ ఉన్న దేశాలు కూడా అతలం కుతలమైనాయి. మనం ఇంకా జవహర్ నగర్ కూడా చాలా సేఫ్లో ఉన్నాం. దయచేసి ఆ భగవంతుని కూడా ప్రార్థిస్తున్నా, మనం అందరం కూడా కష్టపడి పరిశుభ్రంగా ఉంటే తప్పకుండా ఈ వ్యాధి దూరం అవుతుందని కోరుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.